अन्ना प्रवेश राष्ट्र बजेट उठी अंकेल ग्यारंटी मात्रमे रेंडु लक्षल तोंबई वेल कोट्लनि चेप्पि घनंगा खर्चु पेट्टेदि लेदेम लेदु पोयिन सारि रेंडु लक्षल इरवै ऐदु वेलु पेड़तेने लक्षा डेब्बै ऐदु वेल कोट्ल कूडा खर्चु पेट्टकुंडा नलभै ऐदु वेल कोट्लु मिगिलि खर्चु पेट्टकुंडा ल्याप्स अयिने ल्याप्स अंटे ఆయన దగ్గర లేవని తెలిసి ఇన్కమ్ కానీ పోయినసారి 175,000 కోట్లు ఖర్చు పెట్టిండు 220 ప్రవేశపెట్టిండు ఈసారి 290లో 2 లక్షలు ఖర్చు రాదు 175 కూడా కాదు ఈసారి కార్పు ఎందుకంటే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి ఎలక్షన్ల బడ్జెట్ కోసం పెట్టిండు తప్ప దాన్ని ఏ వాడకం లేదు గతంలో మిషన్ భగీరథ మీద 30,000 కోట్లు ఖర్చు పెడితే ఏ ఊళ్ళో కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు మీరు కావాలంటే ఎంటి ఇవ్వాలి స్వయంగా వెళ్ళి చూడండి వేరే టీవీ వాళ్ళు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మా దగ్గర జగదీష్ రెడ్డి గారు అనే మినిస్టర్ 10 ఏళ్ళకెళ్ళి మినిస్టరు ఆయన నాగారం గ్రామంలో మంచినీళ్ళు లేక బోర్ నీళ్ళు కూడా లేకుంటే నేనే బోర్ వేయించి 2 కిలోమీటర్ పైప్ లైన్ వేయించాను దాన్ని కూడా ఆపకుండా ఎందుకంటే ఎంపీ గారికి పేరు వస్తుంది నిన్న మినరల్ వాటర్ ప్లాంట్ పట్ చేయడానికి ఆ కంపెనీ వాళ్ళని బిడ్ చేస్తే ఆ గ్రామస్తులను బెదిరించి మీరు ఎంపీ గారు వస్తుంది వేరే మిషన్ భగీరథ పైప్ లైన్ వేయించాను ఇప్పుడు మాట్లాడుతున్నారు సొంత మినిస్టర్ ఊర్లోనే మంచి నీళ్ళు లేని భగీరథ లేని కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు సాక్ష్యం చెప్తున్నా లేదు మినిస్టర్ గారిని వచ్చి మాట్లాడమని చెప్తున్నా మీ ఊర్లో మంచి నీళ్ళు వస్తున్నాయా పైప్ లైన్ వేసినావా మిషన్ భగీరథ నీళ్ళు మీ సొంత ఊరు 5,000 జనాభా ఉన్న నీళ్ళు లేవు 5 లక్షల కోట్లు అప్లపాలు చేసిన రాష్ట్రాన్ని దొంగ బడ్జెట్ అంకెల గారెడ్డి బడ్జెట్ పెట్టిండు దీన్ని తీవ్రంగా ప్రజలను మోసం చేయడం తప్ప వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే కనీసం 3 లక్షల రూపాయలకు పేదవానికి ఇల్లు కట్టిస్తాను దానికి 8,000 కోట్లు పెట్టావు ఫస్ట్ 5 లక్షలు అన్నావు అంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నావు 7 పోయింది 5 పోయింది 3 లక్షలకు కూడా 8,000 మందికి ఇల్లు ఇస్తావో కూడా లెక్క చెప్పాలి బడ్జెట్లో ఒక్క ఇల్లు కట్టాలి 9 ఏళ్ళకెళ్ళి అదే మా బాధ అందుకనే ఈ బడ్జెట్ ఓన్లీ ఎన్నికల కోసం పెట్టిన బడ్జెట్ మాత్రమే ఈ నెల 13 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఆ తర్వాత నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతంలో వీలైనన్ని కాన్ఫరెన్సులు అది పాదయాత్ర కానీ అది బస్ యాత్ర కానీ కారు యాత్ర కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తిరిగినా ఇంకోటి తిరిగినా సమయాన్ని బట్టి ఆ కాన్ఫరెన్స్ వరకు తిరిగి మళ్ళీ మధ్యలో గ్రామాలు లేనప్పుడు కూడా ఆయన కూడా కారెక్కే తిరుగుతున్నాడు సగం పాదయాత్ర సగం బస్ యాత్ర నేను మోటార్ సైకిల్ వేసుకొని నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 కాన్ఫరెన్స్ తిరగాలని ప్లాన్ పెట్టుకున్నా ఈ నెల 15 తర్వాత పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత మోటార్ సైకిల్ వేసుకొని ప్రతి గ్రామానికి మొత్తం కూడా ప్రతి గ్రామం తయారు ప్రతి గ్రామం గ్రామం కింద ఉన్న హామ్లెట్ కూడా టచ్ చేసి మీకు ఈ హామ్లెట్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారు పాదయాత్ర అంటే మెయిన్ రోడ్ మీకు వెళ్ళిపోతాం పాదయాత్రతో నాకు తెలిసి ఇప్పుడు టైం లేదు కాబట్టి ప్రతి గ్రామం టచ్ చేయలేము మనం అవసరం అంటే మోటార్ సైకిల్ యాత్ర ద్వారా ప్రజలను కలుసుకొని మనం ఆయన విమర్శించే దానికంటే మేము తెలంగాణ ఎందుకు ఇచ్చినాం మేము వస్తే ఏం చేయబోతున్నాం 4 మాటలు చెప్తున్నాను.